ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనుకున్నాను కాబట్టి ఒక ఇంగ్లీష్ అమ్మాయిని ప్రేమించాను రా ఇదనమాట సింపుల్గా ప్రిన్స్ స్టోరీ ఒక ఇంగ్లీష్ అమ్మాయికి ఇండియన్ అబ్బాయికి ప్రేమ సో ఆ ప్రేమ వల్ల వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు చివరికి ఈ ప్రేమ పెళ్లిగా మారిందా లేదా అన్నది కొంచెం కామెడీ రూపంలో చూపించారనమాట సినిమా అయితే పర్లేదనిపించింది మామ సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే జాతిరత్నాల డైరెక్టర్ అను అనుదీప్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు కాబట్టి బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంతకైతే లేదు బట్ ఓవరాల్గా ఓకే మూవీ వన్ టైం వాచబుల్ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే గా ఉంది మామ ఫస్ట్ హాఫ్ అయితే కొన్ని డైలాగ్స్ వన్ లైనర్స్ ఆ పంచ్ డైలాగ్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం తగ్గింది మామ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిందని చెప్పాలి కొన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టారు సెకండ్ హాఫ్లో అదైతే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ బాధీశారు సో సింపుల్గా చెప్పాలంటే సో ఇలా చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ అలాంటి ప్రోగ్రామ్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుద్ది మామ ఆ డైలాగ్స్ అవన్నీ ఆ కామెడీ అంత బాగా నచ్చుద్ది అది కొంచెం సోది అనుకున్న వాళ్ళకైతే ఈ సినిమా నచ్చదు సో జాతి రత్నాల్లో స్టోరీ లేదు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇందులో లిటిల్ బిట్ స్టోరీ ఉంది అది కూడా పెద్ద స్టోరీ కాదు లిటిల్ బిట్ స్టోరీ దాన్ని ఇంకా బెటర్గా తీసుండొచ్చేమో అనిపించింది మామ ఉన్నది ఒక రెండు రెండున్నర గంటల సినిమా అయినా ఏదో పెద్ద మూడు గంటల సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుద్ది అనమాట ఎస్పెషలీ సెకండ్ హాఫ్ అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ చూస్తూ ఉంటే కొంచెం నాకే చిరాకేసింది సో ఓవరాల్గా ఓకే మూవీ మామ సో మీరు జాతిరత్నాలు సినిమా మీకు నచ్చుంటే ఈ సినిమా బాగా నచ్చుద్ది కానీ జాతిరత్నాలు రేంజ్ అయితే కాదనమాట సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే తమిళ్ స్టార్ హీరో శివ అన్న బాగా చేశాడు మామ సో అతని కామిక్ టైమింగ్ అదంతా బాగా వర్కౌట్ అయ్యింది కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్లో ఈ సినిమాకి అతను సెట్ కాలేదా అనిపించిందనమాట ఎందుకంటే అతని క్యారెక్టర్స్ అన్నీ బాగా చేస్తూ ఉంటాడు ఈవెన్ డాక్టర్ లాంటి సినిమాలో బాగుంది అంటే అతను బాగా చేశాడు కానీ ఈ స్టోరీకి అతను సెట్ కాలేదా అనిపించింది అనమాట ఇంకా హీరోయిన్గా చేసిన మ్యారియా కూడా మారియానా మ్యారియానా ఇంగ్లీష్ ఆవిడ పేరు ఆవిడ కూడా బాగా చేస్తున్నావా నిజంగా ఏదో అనుకున్నాను కానీ ఫస్ట్లో కొంచెం అటు ఇటుగా అనిపించింది తన యాక్టింగ్ రాన్ రాన్ అయితే చాలా బాగా చేసింది ఎస్పెషలీ డ్యాన్స్ కూడా సూపర్గా చేసింది కానీ సింక్ అయితే ఎక్కడా కుదరలేదు మామ సింక్ అయితే చాలా చోట్ల తేడా కొట్టిందనమాట డైలాగ్ ఒక చోట ఉంటుంది ఆవిడ సింక్ ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది అనమాట సో అది పక్కన పెట్టేద్దాం ఇంకా అప్ ఉన్నారు సో ఆయన కూడా సూపర్గా చేశారు నాకు తెలిసి ఈ సినిమాలో మెయిన్ బాగా చేసింది అతనే అని నా ఫీలింగ్ సత్యరాజ్ గారు గా చేశారు ఇంకా అదర్ యాక్టర్స్ అందరూ మోస్ట్లీ తమిళ్ యాక్టర్స్ అందరూ ఉన్నంతలో బాగానే చేశారు మోస్ట్లీ కామిక్గానే ఉంటుంది మా అందరి క్యారెక్టర్స్ ఆ స్కూల్లో ఉండే క్యారెక్టర్స్ కానీ ఆ విలేజ్లో ఉండే క్యారెక్టర్స్ కానీ అంతా కామిక్గానే ఉంటుంది దానికి మనం కనెక్ట్ అయితే మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తాం కనెక్ట్ కాకపోతే అబ్బా ఏందిరా ఈ సోది అనిపించేలాగా ఉంటుంది సో యాజ్ ఇట్ ఈజ్ మన జాతిరత్నాలు సినిమా చూస్తున్నట్టే ఉంటుందన్నమాట జాతిరత్నాలు సినిమా మీకు బాగా నచ్చుంటే ఈ సినిమా బాగా నచ్చుద్ది లేకపోతే సోసోగానే షోగానే నచ్చుద్ది అనమాట ఇంకా టెక్నికలీ తమనన్న మ్యూజిక్ సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి మామ సో బాగానే ఉన్నాయని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనిపించింది ఆయన రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కాదు కానీ ఉన్నంతలో బాగానే ఇచ్చారు ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గానే ఉన్నాయి ఎడిటింగ్ కూడా ఓకే అనిపించింది కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించాయి అనమాట ఇంకా డైరెక్టర్ అనుదీప్ గారు సో జాతి డైరెక్టర్ సో ఓకే అనిపించాడు మామ నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలేదు నా పర్సనల్ ఒపీనియన్ కొంతమంది అయితే బాగానే ఎంజాయ్ చేశారు థియేటర్లో నాకైతే పర్సనల్గా ఇంకా బెటర్గా తీసుమో అనిపించింది మామ ఎందుకంటే చిన్న స్టోరీని బాగా సాగదీసినట్టు అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే అంతగా నాకు నవ్వైతే రాలేదు సో నాకు నేనే చక్కలకింతలు పెట్టుకుని మరి నవ్వాల్సి వచ్చిందనమాట సో ఓవరాల్గా వన్ టైం వాచ్బుల్ వన్ టైం వాచ్బుల్ అనమాట సో ఒకసారి మీరు హాయిగా చూసేయచ్చు సో ఇది ఈ సినిమా రివ్యూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాం టాటా